పెళ్లి అనేది ప్రతి ఒక్క జీవితంలో ఓ తీయని వేడుక. అలాంటి పెళ్లి వేడుకను మనం ఎంత ఘనంగా నిర్వహించుకుంటామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ అక్కడ మాత్రం యువతి యువకులు పెళ్లి చేసుకోవాలంటే ముందుగా శృంగారంలో పాల్గొనాలి. అలా పాల్గొన్న తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే వివాహం చేసుకుంటారు, ఒకవేళ ప్రెగ్నెన్సీ లేకపోతే వదిలేస్తారు. ఇలాంటి వింత సాంప్రదాయం తమిళనాడులోని తోడ అనే అడవి జాతి సాంప్రదాయంలో ఉంది. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది అక్షర సత్యం. ఆ తెగలో యువతికి పెళ్లి చేయాలంటే ముందుగా తమకు నచ్చిన యువకుడితో సంసారం చేయాలి. అలా సంసారం చేసిన నెల రోజులకు గర్భం రావాలి. అలా వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటారు. ఒకవేళ గర్భం రాకపోతే ఆ వ్యక్తి వద్దకు మరో ఇద్దరు అమ్మాయిల్ని పంపిస్తారు. వారికి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే పెళ్లి లేకుండా జీవితాంతం ఒంటరిగా జీవించాల్సిందే. ఒకవేళ తల్లిదండ్రుల వద్దకు వెళ్లినా తర్వాత గర్భవతి అయితే ఆమె అక్కడే 7 నెలల పాటు ఉంటుంది. అనంతరం తోడా జాతి పవిత్రంగా పూజించే చెట్టు కొమ్మతో చేసిన బాణాన్ని భర్త భార్యకు సమర్పిస్తాడు. అలా బాణం విల్లు నచ్చినట్లయితే అతడిని ఆమె తన భర్తగా ఒప్పుకుంటుంది. ఎవరైనా ఈ సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తే చంపేయడం లేదంటే తెగ నుంచి బహిష్కరణకు గురి చేయడం లాంటి చేస్తామని ఆ తెగకు చెందిన పెద్దలు చెబుతున్నారు. ఈ ఆధునిక సమాజంలో ఇంకా ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయనంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.